మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వయసు శర్మల ఇటువైపు వెళ్తే అటువైపే వెళ్తాను అని చెప్పేసని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే కామెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? టీడీపీ జనసేన ఓట్లు చీల్చి వైసీపీ కంటే అవినాయకి ఏమైనా హెల్ప్ చేయడానికి వై శర్మల ఇలా చేయమని ఏమన్నా కామెంట్ అంటే గైడ్ చేశారా? ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి. అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు ఎవరు ఏ విధంగా అడుగు పెడతారు, ఏ పార్టీ నుంచి వస్తారని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు రావట్లేదు థాట్ ఎలా వస్తుంది ఏంటి అనేసి. అంటే ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు శర్మల ఎటువైపు వెళ్తే అటువైపే నేను వెళ్తానని కామెంట్ చేయడం, అంటే దీని వెనకాల ఏం జరుగుతోంది? టీడీపీ జనసేన పొత్తులో వెళ్తుంది కాబట్టి ఆ ఓట్లు ఏమైనా చేర్చడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయడానికి? 2019 ఎలక్షన్ జరిగిన తీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ మిగిలిన పార్టీలు జరిగినాయి. అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నా కూడా సహజంగా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలు దొరుకుతాయి. కానీ 2019లో ప్రో జగన్ యాంటీ జగన్ అట్లా ఎలక్షన్ జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని చెప్పిన ఒక నిస్సాప్రాయానికి వచ్చేసిన ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పోలరైజేషన్ జరిగిపోయింది ఆ రోజు. ఇవాళ 2024 ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ ప్రో టీడీపీ జనసేన ఇవాళ ప్రజలు ఒక నిస్సాప్రాయానికి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో విసిగి వేశారున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను ఏ స్థాయిలో కూడా నిలబెట్టుకోలేని నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు ఆయన ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ఏ ఒక్క ఆరోపణని సమర్థంగా నిరూపణ చేయలేని పక్షంలో అవి చేసినవన్నీ కూడా అసత్య ఆరోపణలు అని చెప్పని ప్రజలకు తేటతెల్లం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి, ఆయన నైజం ఏంటి అని చెప్పని వాళ్ళ ప్రజలకు తేటతెల్లం అయిపోయిన నేపథ్యంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబుగా ఇవాళ ఎన్నికను చూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పోలరైజ్ అయ్యే ఓట్లలో నుంచి శర్మల గారు కాదు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు దాంట్లో చీలిక జరగడం అనేది అసాధ్యం. మహా అయితే జరగబోయేది ఏంటి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంకు కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్. అది 2012లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి తన పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసుకున్న తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు షిఫ్ట్ అవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి శర్మల గారి రూపంలో ఒక క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్న నాయకురాలు కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవనం పొందడానికి ఆస్కారం కలిగిన పక్షంలో అది వైసీపీ పార్టీకి థ్రెట్గా మారుతుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన కూటమికి ఏ స్థాయిలో కూడా అది ప్రమాదకరంగా పరిణమించదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో శర్మ గారు పార్టీ ఆవిర్భావం కనుక అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించిన పక్షంలో అది జగన్మోహన్ రెడ్డి గారికే థ్రెట్గా మారడం ఖాయం. ఇదొక అంశం. ఇక మీరు ప్రస్తావించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తి లాయల్టీ ప్రదర్శించే నాయకుడు. 2014లో 2019లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నాడు. అటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు విభేదించారు? ఇక్కడ గమనించుకుంటే ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో విభేదించారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్న 2024 ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిగణనకు తీసుకోలేదు కాబట్టి విభేదించారా? 100కి 100 పాళ్ళు ఆయన వ్యక్తిగత స్వార్థంతో రేపు మంగళగిరి అభ్యర్థిగా తనని పరిగణలోకి తీసుకోవట్లేదు, కొత్త వారిని ప్రతిపాదిస్తున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు తప్ప తన నియోజకవర్గ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు సరైన అభివృద్ధి ప్రణాళికలు రచించలేదనో, లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం అమోఘం అని చెప్పని నిన్నటిదాకా శ్లాఘించిన నోటితోటి ఈరోజు అది అద్భుతం కాదు అని చెప్పని ఈరోజు చేస్తున్న విమర్శలు చూస్తే 100కి 100 పాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిలో వచ్చిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అనేది మనకు ప్రజలకు అర్థమైపోతుంది. కేవలం అంటే కేవలం
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఆయనకి ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఏకైక కారణంతో ఇప్పుడు ఆయన డిఫర్ అవుతున్నారు. వాస్తవంగా ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రాజధాని ప్రతిపాదన వస్తే, ఆయన నియోజకవర్గంలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే మొట్టమొదటిగా లబ్ధిదారులు ఎవరవుతారు? ఇప్పుడు ఒక ఒక ప్రాంతంలో ఒక డెవలప్మెంట్ వస్తుంది, ఆ డెవలప్మెంట్ వల్ల ఇమ్మీడియట్ బెనిఫిషరీస్ ఎవరవుతారు? ఆ చుట్టుపక్కల ఉన్న భూములు ఎవరై ఉంటే వాళ్ళే కదా. అవును, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఒక దగ్గర గ్రౌండింగ్ అవుతుంది, దానివల్ల వచ్చే ఆ డెవలప్మెంట్ స్పిల్ ఓవర్ డెవలప్మెంట్ ఇమ్మీడియట్ ఆ ఫ్రూట్స్ ఎవరికి అందుతాయి? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకే కదా. ఇవాళ అమరావతి నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గ పరిధిలో, అమరావతి మంగళగిరి తాడికొండ నియోజకవర్గ పరిధిలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించారు. సో అక్కడ రాజధాని నిర్మాణం జరగటం వల్ల మొట్టమొదట అభివృద్ధి ఫలాలు అందేది అమరావతి నియోజకవర్గంలో ఉన్న, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న గ్రామస్తులకి. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు మొట్టమొదటి ఫలాలు అందుతాయి. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తన నియోజకవర్గ ప్రజలకి లబ్ధి చేకూరే అంశాన్ని కూడా కాలదండి. ఆయన అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన సీడ్ యాక్సెస్ రోడ్డు ఫామ్ అవ్వకుండా అడ్డుకున్నారు. ఆయన గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకుంటున్న సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న తన సామాజిక వర్గీయులు ఒక మూడు గ్రామాలు అధికంగా ఉన్న రైతుల్ని రెచ్చగొట్టి, ఇప్పుడు రాజధాని నిర్మాణం కనుక సాకారం అయితే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఇష్యూగా మారుతుంది, రాజధానిని అడ్డుకుందాం, అడ్డుకున్న పక్షంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం చేస్తే ఆ క్రెడిట్ ఆయనకు వస్తుంది అని చెప్పని, అంటే ఇక్కడ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పరిగణలోకి తీసుకోవాలి. విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలని పరిగణలోకి తీసుకోకుండా తన స్వార్థ సంకుచిత రాజకీయ ప్రయోజనాలతోటి రాజధాని నిర్మాణానికి అడ్డుకట్టేసిన మొట్టమొదట రాష్ట్ర ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డి. అటువంటి వ్యక్తి కేవలం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనికి మోకాలడ్డే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఇబ్బందులు పాలు చేయడానికి ఆయన మీద రకరకాల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి కూడా, అది కూడా వాగుపోరం బోకలు ఉంది, దాన్ని కూలగొట్టాలి అని చెప్పని కేసులు దాఖలు చేసిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే ఇక్కడ మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదా, మోర్ రాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అనుకుంటాం, రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శించారు అని చెప్పని. అటువంటి తన ప్రాంత ప్రయోజనాల కన్నా, రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా తనకు రాజుగా ఉన్న తన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించడానికి వీలైన పరిస్థితి. ఈరోజు ఆయనకు అక్కడ ప్రజల్లో గ్రాఫ్ తగ్గిపోయింది అని చెప్పని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని చెప్పని, ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోలేదు అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎమ్మెల్యేగా 3వ సారి అభ్యర్థిత్వం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా నియోజకవర్గానికి అష్యూర్ చేసిన 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, 1200 కోట్ల తర్వాత 500 కోట్లు ఇస్తున్నారు, 500 కోట్లు 300 కోట్లు చేశారు, 300 కోట్లు 125 కోట్లు చేశారని చెప్పని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎప్పుడు? 2019 మే 30 రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపడితే 2014 నుంచి ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుండి ఇవాళ 2023 డిసెంబర్ 30 సరిగ్గా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాలు 7 నెలల కాలం పూర్తవుతుంది. ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దాన ఉల్లంఘనలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మరి నిన్నటిదాకా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అబ్బో బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని ప్రేజ్ చేశాడు ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పాలకుడు లేడు అని చెప్పని కీర్తించాడు, స్తుతించాడు. మరి ఇవాళ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గానికి ఇచ్చిన అష్యూరెన్సెస్ కూడా మా అమలు చేయటం లేదు, మా నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు సహాయ నిరాకరణ జరుగుతుందని చెప్పని ముందెందుకు ప్రకటన చేయలే? అంటే కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చే మూమెంట్ ముందు ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారికి జ్ఞానోదయం అని చెప్పి అనుకోవచ్చా? ఇంతకు ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఒప్పు అనుకునేటువంటి ఆయన ఇప్పుడు ఇలా ఆయనకు అపోనెంట్గా మాట్లాడడం అసలు నమ్మశక్యంగానే ఉంది అని అనుకోవచ్చు. తన అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేస్తా ఉన్నట్టయితే 2024 ఎలక్షన్స్ లో కూడా మంగళగిరి క్యాండిడేట్ నువ్వే అని చెప్పని వాళ్ళ నాయకుడు చెప్పున్నట్టయితే ఇప్పుడు కూడా బ్రహ్మాండం బజగోవిందం అంటా ఉండేవాడు. ఎప్పుడైతే మీకు ఎమ్మెల్యేగా ఈసారి ఛాన్స్ మీకు ఇవ్వట్లేదు కంటెస్ట్ చేయడానికి, గంజి చిరంజీవి గారికి బీసీ క్యాండిడేట్కి మేము ఆపర్చునిటీ ఇస్తున్నామని చెప్పని వాళ్ళ పార్టీ నాయకత్వం నుంచి ఆయనకి కబురు వచ్చిందో పిలిచి చెప్పారో అప్పుడు నియోజకవర్గ ప్రయోజనాలు గుర్తొచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానం ఉల్లంఘనలు గుర్తుకొచ్చినాయి. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సిద్ధాంతం లేదు వైసీపీ పార్టీకి అని చెప్పి ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు శరణ్ గారి పట్ల లాయల్టీ గుర్తుకొస్తుంది ఆయనకి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అన్న ఈసారి కూడా నువ్వే క్యాండిడేట్ అని చెప్పాను కనుక చెప్పున్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా అన్న అన్న అని చెప్పని, అన్న ఈసారి కూడా నువ్వే క్యాండిడేట్ అని చెప్పున్నట్టయితే మా జగనన్న కాళ్ళు పుచ్చుకొని అయినా సరే ఇక్కడే రాజధాని కొనసాగిస్తానని చెప్పని 2019లో చేసిన ఆయన ఉపన్యాసాలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో గింగురమంటానే ఉన్నాయి. ఏ ఎమ్మెల్యే అయితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంపు ప్రాంతంలో ఉంది అని చెప్పని నిరూపణ చేయడం కోసం, మంగళగిరి ప్రాంతాన్ని అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతం అని చెప్పని చిత్రీకరించడం కోసం ప్రకాశం బ్యారేజ్లో పులిచింతల నుంచి లక్షల క్యూసెక్ల వరద వస్తుంటే ఆ వరద 78 గేట్ల నుంచి ఫ్లో అవ్వనికుండా అక్కడ గేట్లలో బోట్లు ఇరికిచ్చి 3 TMCల స్టోరేజ్ కెపాసిటీని 4.5 TMC లెవెల్కి పెంచి ఎట్లయినా సరే అమరావతిని ముప్పు ప్రాంతంగా చిత్రీకరించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిన కుట్రలో భాగస్వామిగా ఉన్న ఆలరామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి మీద డ్రోన్ ఎగరేసి ఎంత స్థాయి వరద వస్తుంది, ఎంత స్థాయి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంకా హైట్లో ఉంది, ఇంకెంత హైట్ లెగిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునుగుద్ది, ఇంకెంత హైట్ లెగిస్తే అమరావతి ప్రాంతంలోకి నీళ్లు వస్తాయని చెప్పని పరీక్షించిన ఆలరామకృష్ణారెడ్డి ఈ నాటకీయతను ప్రజలు గమనించారు కాబట్టి ఆయన్ని కరకట్ట కమల్ హాసన్ అని చెప్పని ఒక మారు పేరుతో పిలుచుకోవటం మొదలుపెట్టారు. అటువంటి ఆలరామకృష్ణారెడ్డి ఇప్పుడు నాకు శర్మల గారి పట్ల విపరీతమైన లాయల్టీ ఉంది, నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉంటాను, నిన్నటి వరకు రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్నావు, రేపు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉంటాను అంటున్నావు, నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతం బ్రహ్మాండం అన్నావు, ఇప్పుడు శర్మల గారి గురించి ప్రయత్నం చేస్తున్నావు. 100 రూపాయలు మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి, రాష్ట్ర యువత భవిష్యత్తును పణంగా పెట్టి మీరు చేసిన నిర్వాహకం ఆ ప్రాంత ప్రజలు గుర్తుంచుకున్నారు. ఇవాళ మీరు వైసీపీ పార్టీ నుంచా కాంగ్రెస్ పార్టీ నుంచా మీరు ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయండి, మీకు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టడానికి అదే మంగళగిరి ప్రజలు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ నాయకుడు మీకు అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా ఉన్నాడు, మీ నాయకుడు అభ్యర్థిత్వం ఖరారు చేయని మూలన, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు పోటీ చేసిన మూలన మీకేదో అదనంగా ప్రజల నుంచి ప్రయోజనం దక్కుద్ది అని చెప్పని ఆశలు ఆలోచనలు మీకున్న 100 రూపాయలు 2024 అనేది ఆలరామకృష్ణారెడ్డి గారి రాజకీయ ప్రస్థానానికి ఒక ముగింపు పలకటం ఖాయం.